నర్సరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం తొలి పల్నాడు జిల్లా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పల్నాడు ఇన్ఛార్జి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మంత్రులు అంబటి రాంబాబు, విడతల రచని, పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొల్ల బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు, కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ డొక్క మాణిక వరప్రసాద్, లక్ష్మణరావు, జంగా కృష్ణమూర్తి, పల్నాడు జిల్లా కలెక్టర్ తోలేటి శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డి, జేసీ శ్యామ్ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాకి ఇన్ఛార్జిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. మరి పల్నాడు అంటేనే పౌరుషానికి ప్రతీక. అటువంటి జిల్లాకి నన్ను ఇన్ఛార్జి చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇక్కడున్న మా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులందరినీ కూడా కలుపుకుని ఈ కొత్త జిల్లా అభివృద్ధి కోసం నా సాయశక్తిలా కృషి చేస్తాను. ఎమ్మెల్యేలు సమస్యలు ఏది ఇచ్చినా సరే, ఎప్పుడు చెప్పినా సరే, ఎప్పటికప్పుడు నా పరిధిలో అయ్యే షార్ట్అవుట్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కూడా ఈ జిల్లా అభివృద్ధి పరిచే విషయంలో నా సాయశక్తిలా మా సహచర మంత్రులను కలుపుకుని ముందుకెళ్తానని, ఈ జిల్లాలో ఉన్న చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ, జడ్పీడీసీలు కానీ, ఎంపీడీసీలు కానీ అందరూ కూడా సమిష్టి కృషితోటి మరి గతంలో చేసిన పనులన్నీ, అభివృద్ధి కార్యక్రమాలు రేపు గడప గడపగా కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దీవెనలు పొంది మళ్ళీ లాస్ట్ కన్నా ఎక్కువ సీట్లు ఇక్కడ వచ్చే విధంగా, అంటే 7-7 ఉన్నప్పుడు 7-7 సాధించుకుంటానికి మనం కష్టపడతాం అందరం కలిసి.